నేను ఈ మండలంలో తోట పెట్టే కంటే ముందు పాట పెట్టినా. ఈ నంగనూరు మట్టికి దండం. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన మండలం ఇది. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, నేను మొట్టమొదట గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం పొందంగానే మొట్టమొదట అపాయింట్ అయింది నంగనూరు హై స్కూల్లోనే తెలుగు పండిట్గా. నా టీచర్గా నా ఉద్యోగ జీవితం నంగనూరు నుంచే ప్రారంభమైంది. 1998 ఆగస్టులో వచ్చి నేను ఇక్కడ స్కూల్లో టీచర్గా చేరిన. నాకు చాలా ప్రేమను పంచింది ఈ నంగనూరు మండలం. చాలా ప్రేమించేవాళ్ళు. నేను కేవలం ఒక టీచర్గా స్కూలు, క్లాస్ రూము, పాఠాల వరకే పరిమితం కాలేదు. నాకు ఊరితో కూడా మంచి అనుబంధం ఏర్పడ్డది. అందరూ నేను పాటలు పాడతానో లేకుంటే సభలలో చాలా నాకు మొట్టమొదటి నేను బడికి వచ్చిన రోజే ఏమైందంటే, ఆ బడికి వచ్చి ఇంకా బడి గేట్లు తెరవలే, మొదలు ఉద్యోగం రాగానే జర తొందర ఎక్కువ ఉంటుంది కదా, అందరికంటే మొదలే వచ్చిన నేను. వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడితే ఒక బాల సంతోల పిల్లాడు వచ్చింది నా దగ్గరికి. నా వెనుక నిలబడ్డాడు ఆ పిల్లాడు, 6వ తరగతి పిల్లాడు. ఇట్లా మెల్లె నేను ఎటో చూస్తుంటే నన్ను వెనుక నుంచి ఇట్లా గీకిండు. ఏందంటే, సార్ నువ్వు దూలమిట్ట కాడ పాటలు పాడినావు కదా సార్. ఆ చిన్న పిల్లవాడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నేను దూలమిట్టలో పాటలు పాడింది. ఇక్కడ పిల్లలందరూ కూడా నన్ను చాలా ప్రేమించారు. ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయినరు. మొన్న వాళ్ళు ఇక్కడ ఆ పిల్లలంతా కూడా, పాత పిల్లలంతా కూడా మీటింగ్ పెడితే వచ్చిన వస్తే నంగనూరు చాలా మారిపోయింది. బంగ్లాలు కనబడుతున్నాయి, ఇండ్లన్నీ మంచి రంగులేసి కనబడుతున్నాయి, రోడ్లు మంచిగా కనబడుతున్నాయి, బస్ స్టాండ్ బ్రహ్మాండంగా అయింది, చాలా మారిపోయి కనబడుతున్నది. తెలంగాణ రాకముందు నంగనూరుకు, తెలంగాణ వచ్చిన తర్వాత నంగనూరుకు చాలా తేడా ఉన్నది. ఈ 98లోనే నేను తెలంగాణ ఉద్యమంతో అనుబంధం పెంచుకున్నా. ఇటు ఉద్యోగం వచ్చింది, అటు అప్పుడు రాసిన పాటనే సిద్ధారెడ్డి గారు రాసిన పాట. నాకు ఇవాళ అదే పాట యాదికొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇటు చూస్తే బతుకమ్మ పండుగ తిరుగున్నది, ఇటు చూస్తే దసరా పండుగ తిరుగున్నది, ఇటు చూస్తే బతుకమ్మలను చూసినట్టుంది, ఇటు చూస్తే పాలపిట్టలు చూసినట్టుంది. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, ఆలయ్ బలాయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జెంబి వంచిన హార్తి నా తెలంగాణ నా తెలంగాణ, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జెంబి వంచిన హార్తి నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాట పాడుకుంటూ ఊరూరు తిరిగిన నేను, తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ, తెలంగాణ దుఃఖాన్ని చెప్పుకుంటూ, తెలంగాణ అనుభవిస్తున్న బాధల్ని మనిషి మనిషికి చెప్పుకుంటూ పోయినా. ఎందుకు నాకు తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలి, పనిచేయాలని ఎందుకు అనిపించింది అంటే, నాకు తెలంగాణ జీవితం అర్థమైంది, నంగనూరులోనే అర్థమైంది నాకు. ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడే నేను పుట్టి పెరిగిందంతా సిద్దిపేట టౌను. నాకు గ్రామ జీవితం, రైతుల జీవితం, రైతుల జీవితాల్లో ఉన్న దుఃఖం, పేద ప్రజల జీవితాల్లో ఉన్న దుఃఖం నాకు నా క్లాస్ రూమ్తోనే అర్థమైంది. క్లాస్ రూమ్లో వచ్చిన పిల్లల్ని వాళ్ళ నేపథ్యం అడిగేటువంటి, అంటే మీ బాప ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీకు పరిస్థితి ఏంది అసలు, వాళ్ళు చాలా పాపం సరిగ్గా బట్టలు ఉండకపోయేవి, చింపుల బట్టలతోనే వచ్చేది, వాళ్ళు సర్ది తెచ్చుకుంటే కూడా తొక్కు పువ్వు అనే తెచ్చుకునేది, ఆ
ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్ చదివేటప్పుడు పిల్లగాళ్ళు ఆయనంత కింద పడిపోయేది, చక్కెర వచ్చి పడిపోయేది, పొద్దున ఏం తినకుండా వచ్చేది, చక్కెర వచ్చి పడిపోయేది. ఆ పిల్లలందరినీ కూడా నేను వాళ్ళ గురించి అడుగుతుంటే నాకు చాలా విషయాలు అర్థమైనాయి. వ్యవసాయంలో ఉన్న తిప్పలేంది, రైతుల తిప్పలేంది, దుఃఖాలేంది, ఎక్కువ మంది ఈ బోర్లు వేసి 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 అప్పుల పాలైపోయిన రైతుల పిల్లలే కనబడుతున్నారు. అది చూసిన తర్వాత చాలా దుఃఖం అనిపించింది. దీని గురించి మనం మాట్లాడాల్సి ఉంది, మనం జనంలోకి పోయి చెప్పాల్సి ఉంది, చైతన్యం చేయాల్సినటువంటి పని ఉంది. కేవలం ఉద్యోగం చేసుకుంటూ కూర్చున్నాడు కాదు, ప్రజల్లోకి పోయి ఈ విషయాలు మాట్లాడాలని అనిపించింది. అట్లా నంగునూరే నాకు ప్రేరేపణనిచ్చింది. నంగునూరు క్లాస్ రూమే, నంగునూరు పాఠశాలనే నన్ను ఉద్యమంలోకి ఒక ఈ రైతుల జీవితాల గురించి విడమర్చి చెప్పి నన్ను పంపించింది. నేను అట్లా బయలుదేరి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈ దుఃఖం అంతా కూడా చెప్పుకుంటూ పోయినా. అప్పుడు ఏ పాటలు అయితే పాడినామో ఒక లైన్ అయితే నాకు ఎప్పటికీ అదికి వస్తుంది, ఇవాళ ఎంత మార్పు వచ్చింది అని. గోరె టెంకన్న రాసిన పాట, మడుగులన్నీ అడుగంటి పోయినై, బావులు సావుకు దగ్గరయ్యినై, వాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు ఊలిపోయినై, పొద్దంత నడిసటి పెద్ద బోరు కూడా మన పల్లెల్లోన గుక్కెడు నీళ్లకు నోసుకోకపాయే, ఇది ఏమి చిత్రమో, పల్లె కన్నీరు వెడుతుందో, కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోయిందో, కనిపించని కుట్రల. మొత్తం నీళ్ళు అడుగంటిపోయినాయి, మడుగులన్నీ అడుగంటిపోయినాయి, ఎక్కడ నీళ్లు లేని. ఇదివరకు ఎట్లుంటుండే అంటే తెలంగాణలో పరిస్థితి, మనకు ఒకటే కాలం, ఎండాకాలము వానకాలం చలికాలం లేదు, ఒకటే కాలం, ఎప్పటికీ ఎండాకాలమే, ఎప్పటికీ నీళ్ళు ఉండని పరిస్థితే, ఎప్పుడు చూసినా ఎండిపోయిన పరిస్థితే. అటువంటి దుర్మార్గమైన దుఃఖంతో కూడినటువంటి పరిస్థితి, ఆ నీళ్లు లేక నీళ్ల కోసం తండ్లాడి 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 సంపాదించిన పైసలు ఏమన్నా కొంచెం ఉంటే కూడా బోరు పొక్కలలో పోసి నాశనం అయిపోయినటువంటి రైతులే తెలంగాణ. మీ అందరు తెలుసు చుక్క సత్తయ్య అని ఒగ్గు కథ చెప్తుండే కదా, ఎంత గొప్ప చెప్తుండే. సిద్దిపేట సర్వే గుళ్ళు ఎప్పటికీ ఆయన ఒగ్గు కథ వెడుదురు, మా ఇట్లా ఇట్లా బండ్లు కట్టుకొని వచ్చి విందురు జనం. ఈ సినిమాలు టీవీలు వచ్చినాక జర తగ్గింది ఒగ్గు కథ, కానీ అప్పుడు బ్రహ్మాండంగా విందురు. ఆ చుక్క సత్తయ్య ఒకసారి నాకు చెప్పిండు, ఆయన ఊరు మాణిక్యాపురం జనగామ దగ్గర, ఆయన ఒగ్గు కథల మీద సంపాదించిన పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళ ఊర్లో 20 బోర్లేసింది నీళ్ళు వల్లే. ఏం లాభం, నేను ఇంత ఒగ్గు కథలు చెప్పి సంపాదించింది అంతా ఆడ బోర్ పొక్కలనే పోయింది అన్నాడు. నేనే అన్నప్పుడు నవ్వుకుంటూ, నువ్వు 20 బోర్లు వేసినా చుక్క నీళ్ళు వల్లేదు కనుకనే నీ పేరు చుక్క సత్తయ్య అయిందో ఏమో అన్నా. పాప నవ్విండు పెద్ద మనిషి. ఆయన ఆ తర్వాత నాకు మళ్ళీ కలిసిండు రవీంద్ర భారతిలో. ఆయన ఒకసారి అన్నాడు, ఆయన రవీంద్ర భారతిలో ఆయన ఒగ్గు కథ పెట్టినాం తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు రవీంద్ర భారతి ఎట్లుంటుండే అంటే వేదిక మీద, అంటే రవీంద్ర భారతి మెయిన్ హాల్ వేదిక మీద తెలంగాణ వాళ్ళై ఈ ఒగ్గు కథలు గీసుంటే ఉండేటివి కావు, వాళ్ళని బయట పెడుదురు అనమాట. గేటు దగ్గర ఒకటి ఇంకోటి ఉంటుంది, అక్కడ పెడుదురు. వేదిక మీద మాత్రం అంతా వేరే వాళ్ళు ఉందరు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ గవర్నమెంట్తో సంబంధం ఉండేది, ఆ కళాకారులే అక్కడ ఉందరు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన ఇదివరకు నేను గీమాలినా కూడా బతిమిలాడినా కూడా ఈ రవీంద్ర భారతి వేదిక మీద నన్ను ఒగ్గు కథ చెప్పలే అనేది నాయన. ఇవాళ ఒగ్గు కథ ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక సుఖసత్తైన నేను ఈ వేదికకి పాట పాడుతున్నా అన్నాడు. ఆ రోజు సంతోషంతో అన్నాడు ఆయన సుఖసత్తయ్య. ఆయన పాపం ఒగ్గు కథ చెప్పిన పైసలన్నీ ఆ బోర్ల పొక్కల మీద వేసి పాపం ఖరాబ్ అయిపోయింది. ఆయన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతా కూడా దెబ్బతినిపోయింది. ఆయన అంటుండే, ఈ నాకే కనుక గవర్నమెంటు నీళ్ళు ఇచ్చి ఉంటే, ప్రాజెక్టులు కట్టి కాల్వలతో నీళ్ళు ఇచ్చి ఉంటే ఈ పైసలన్నీ నాకు మిగులుతుండే కదా, ఈ పైసలన్నీ మిగిలితే నేను కూడా హైదరాబాద్లో ఒక జాగ కొనుక్కోకపోదునా, బిల్డింగ్ కట్టుకోకపోదునా అని అంటుండే ఆయన చుక్క సత్తయ్య. అది పరిస్థితి తెలంగాణలో. ఇవాళ నాకు హరీష్ అన్న ఫోన్ చేసి చెప్పిండు, చెక్ డ్యామ్ ఉంటుంది, చెక్ డ్యామ్ బ్రహ్మాండంగా నీళ్లున్నాయి, ఆ చెక్ డ్యామ్ దగ్గరనే మీటింగ్ పెడుతున్నావు నువ్వు రావాలి అని చెప్పిండు. ఇవాళ తెలంగాణలో మొత్తం తెలంగాణలో 4.9 మీటర్ల భూగర్భ జలాలు పెరిగిపోయినాయి, భూమిలో ఉండేటువంటి నీటి శాతం పెరిగిపోయింది, బ్రహ్మాండంగా చెర్లల్లో నీళ్లు ఉంటున్నాయి, చెక్ డ్యాములు విపరీతంగా కట్టినాం, 1200 చెక్ డ్యాములు ఇవాళ గవర్నమెంట్ కడుతున్నది, అందులో ఒక 650-700 ఇప్పటికే కట్టింది, ఎక్కడ చూసినా చెక్ డ్యాములు. చెరువులు మంచిగా వేసుకున్నాం,
నిజాని చెరువుల సుట్టే మన బాధంతా కూడా మనం చెరువుల గురించే మాట్లాడుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే ఆయన ఊకే హైటెక్ సిటీ అంటుండే, రోడ్లు అంటుండే, ఫ్లైఓవర్లు అంటుండే. అరే అది కాదురాబాయ్, ముందు ఊర్ల సంగతి మాట్లాడు, చెరువుల సంగతి మాట్లాడని మనం కొట్లాట. ఊరూరుకు పోయి చెరువుల గురించి చెప్పేది, ఆ చెరువు మీద ఆధారపడి బతికేటువంటి మనుషులు వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడేది. చెరువులు చెరువులు అని చెప్పి చెరువుల గురించి మాట్లాడి, మనది చెరువుల దేశం తెలంగాణ. చెరువుల కిందనే మన వ్యవసాయం, చెరువులు బాగుపడితేనే మన బతుకు. చెరువు ఉంటే, చెరువు నిండితే కరువు ఉండదు అనుకునేటువంటి జీవితం మనది. మనం ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసిన పని మిషన్ కాకతీయ అనే పేరు పెట్టి. ఎందుకు కాకతీయ అని పేరు పెట్టినామంటే మన దగ్గర చెరువులన్నీ కూడా కాకతీయ రాజులు కట్టారు. మా అవ్వ అంటుండే అన్నమాట, మా అమ్మ నాతో అప్పుడప్పుడు అంటుండే, నేను ఏదైనా పని చెప్పకముందే భయపడతారు చూడండి, ఈ పని చేయను కనుక పనిలోకి దిగకముందే బయట భయపడితే మా అమ్మ సామెత అంటుండే, ఏందిరా చెప్పకముందే భయపడతావు, పాకాల చెరువు కింది దునపోతావులే అంటుండే. అంటే ఏంటంటే ఆ పాకాల చెరువు అనేది చాలా పెద్ద ఉంటుంది, వరంగల్ ఉంటుంది, అది కాకతీయులు దవి ఇచ్చిన చెరువు. ఆ పాకాల చెరువు దగ్గరకు వచ్చిన దున్నపోతు పాకాల చెరువు కింద ఉన్న ఆయకట్టు చూసి, వామ్మో గింత భూమి నేను దున్నా అని గుండె వెలిగి చచ్చిపోయిందట అది. అందుకని అది సామెత అయిపోయి ఏమంటారంటే, పాకాల చెరువు కింద దున్నపోతలే, పని చెప్పకముందే భయపడతావు ఇంద్రా, పనులకు దిగకముందే భయపడతావు ఇంద్రా అని. అంటే చెరువులు మన జీవితంలో అట్లా ఒక సామెతల వల్ల భాగం అయిపోయినాయి. మన బతుకమ్మ పండుగ అయితే కూడా తీసుకుపోయి చెరువులే ఇస్తాం మనం, అది చెరువుకు పూజ. బొడ్డెమ్మనేమో మట్టికి పూజ, బతుకమ్మనేమో నీటికి పూజ, చెరువుకు పూజ. చెరువుల తీసుకుపోయి బతుకమ్మలు వేస్తాం. చెరువు అంటే మనకు ప్రాణం. ఆ చెరువులు నాశనం అయిపోయినాయి. అంతకుముందున్న ప్రభుత్వాలు చెరువుల్ని పట్టించుకోలే. ఆ తర్వాత చెరువులన్నీ రిపేర్ చేసి, చెరువు కట్టలన్నీ మంచిగా చేసి అన్న ఇంకోటి కూడా చెప్పిండు, మైసవ గుడి అన్న, ఇక్కడ మైసవ గుడి ఉంటుంది అన్నారు, పోశమ్మ గుడి ఉంటుంది, మైసవ గుడి ఉంటుంది. మన దగ్గర శ్రామిక కులాల దేవతలు, ఆ దేవతలకు కూడా పని ఉంటుంది, వాళ్ళు ఉత్తగా ఉండరు. పోశం ఏం చేస్తుంది అంటే రోగాలు రాకుండా చూస్తుంది, మైసవ ఏం చేస్తుంది అంటే కట్టను కాపాడుతుంది. కట్టమైసవ పోతలింగడు, కట్టమైసవ కట్టను కాపాడుతారు. ఇవాళ ఆ మైసవకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కట్టలన్నీ కూడా మంచిగా అయిపోయినాయి, కట్టలన్నీ మజబూత్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. పట్టణాలలో ఉండే చెరువులు అయితే అందాలు సంతరించుకున్నాయి. ఇలా మన కోమటి చెరువు ఎంత ముద్దుగైంది, మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కోమటి చెరువును చూసేందుకు వస్తున్నారు. ఖమ్మంలు అట్లనే చేసారు చెరువును. చాలా చోట్లల్లో చెరువులు అందంగా తయారైనాయి. టౌన్లలో ఉండే చెరువులు అయితే సాయంత్రం అయితే అక్కడికి పోయి వాకింగ్ చేసుకునేటట్టు, యోగా చేసుకునేటట్టు తయారైనాయి. చెరువులలో నీళ్లు ఉంటున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు బాగైనాయి. చెరువులు బాగోవడం కాకుండా ప్రాజెక్టులతోని చెరువుల్ని అనుసంధానం చేయడం వల్ల ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి నీళ్లతోని వాళ్ళ చెరువులు ఎప్పుడు నిండుకుండలు లెక్కుంటున్నాయి. అప్పుడేమో ఎప్పుడు చూసినా ఎండాకాలం అనిపించేది, వానకాలం చలికాలం లేదురా ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టుండేది, ఇవాళ ఎప్పుడు చూసినా వానకాలమే అన్నట్టు ఉంటున్నది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్న సన్నివేశాన్ని ఆవిష్కరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, బీఆర్ఎస్ పార్టీది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకే చూసినాం మనం. ఎన్నేళ్ళ ఈ చెరువులు మత్తడి దుంకక వ్యవసాయాలు బంద్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊర్లోకి వచ్చాడు మొదలైంది. ఒకసారి హరిశనతోనే ఆందోళన పోయిన నేను. ఆందోళన పోతే ఏమైందంటే, ఆందోళన మన మంజీరా మన ప్రాజెక్ట్ ఉంది కదా, సింగూరు ప్రాజెక్ట్, సింగూరు కాల్వలు మంచిగా చేసారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగూరు కాల్వలు మంచిగా చేసారు. కాల్వలు మంచిగా చేసి ఆందోళన చుట్టుపక్కల ఊర్లన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చే వరకు పంటలు మంచిగా పండినాయి. ఎన్నడూ లేనంత పంట పండింది. ఇబ్బంది పడి పంట వండితే అప్పుడు హరిశన్న ఇరిగేషన్ మంత్రి ఆయనను పిలుచుకున్నారు. మా దగ్గర బాగా పంట వండింది, నువ్వు రావాలి, మేము పండగ చేసుకుంటున్నామని పిలిచారు. మొదటి కోత మీరే కొయ్యాలి సార్ అని చెప్పి పిలిచారు. పిలిస్తే సార్ ఎంబడి నేను పోయినా, చూద్దాం అసలు జనం ఎట్లా ఆలోచిస్తున్నారు ఏంది అని చూసినందుకు పోయినా. అక్కడ లంబడాలు బాగుంటారు, వాళ్ళు మంచిగా వడ్ల రాసి పోసి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తున్నారు సంతోషంతో. అంత ఎప్పుడు పండలే. అక్కడ పోతే ఓ పెద్ద మనిషి వచ్చిండు. ఆయన హరిశన్న దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా కాగలిచ్చుకున్నాడు. హరిశన్న గొప్పతనం ఏంటంటే, ఏ మనిషి అని ఆయన దగ్గర వాళ్ళు అనుకుంటారు, వచ్చి కాగలిచ్చుకుంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, షేక్ హ్యాండ్ కూడా ఇయ్యారు వాళ్ళు, ముట్టుకుంటే ఏందో అన్నట్టు ఉంటారు, దూరం దూరం అన్నట్టు ఉంటారు, సర్రన గన్మెన్లు ఉరికొస్తారు. కానీ ఆయన అట్లా కాదు, ఎవరైనా కానీ ఆయన దగ్గరకు పోతారు. నేను ఎప్పటికీ ఒక మాట అంటుంటే, రాష్ట్రం వచ్చిన కొత్తలో నిన్ను చూస్తే ఒక నది కదిలొస్తున్నట్టు అనిపిస్తుండే, ఒక వాగు వారుతున్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు హరీశ్ అన్నను చూస్తే మంచిగా భుజం మీద చేయబెట్టి నీ ఆరోగ్యం నా బాధ్యత అన్నట్టు అనిపిస్తుంది ఆయన.
ఇప్పుడు ఆయన మెడలున్న కండువా చూస్తే నాకు కండువా తీరు అనిపించదు, స్టెతస్కోప్ తీరు అనిపిస్తుంది. డాక్టర్ మెడల్ వేసుకున్న స్టెతస్కోప్ తీరు ఉంటుంది. ఇవాళ హరీష్ అన్న వైద్యం ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాడు అన్నాడు, నీటికి భరోసాగా నిలిచిండు ఆయన. ఒక గొప్ప మాట అన్నాడు, నేను నీళ్ల శాఖ మంత్రిని అనుకోవడం లేదు, ఈ రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి పెద్ద నీరటి కాడిని అనుకుంటున్నా నేను అని చెప్పిండు ఆయన. అంత వినయం ఉన్నటువంటి మంత్రి ఆయన. ఆయన దగ్గరకు వచ్చి కాగలిచ్చుకున్నాడు. కాగలిచ్చుకొని, అయ్యా పట్నాలు పనిచేసేందుకు పోయినాము, అడ్డ మీద కూలీలమై బతికినాం, పట్నంలో గాడిదలు లెక్క వరలినాం, పాప ఆయన భాషలు అన్నాడు ఆయన. అట్లా అట్లా తిరిగినాం మేము, ఇలా మళ్ళీ ఊరికి వచ్చేటట్టు చేసినావు, వ్యవసాయం చేసుకునేటట్టు చేసినావు అని చెప్పి దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు తీసుకుంటా కాగలిచ్చుకున్నాడు. వెంటనే హరీష్ అన్నాడు ఏమన్నాడంటే, ఇంకా కాలువలు పెద్దగా అవుతున్నాయి, ఇంకా పని నడుస్తున్నది, ఒక్క పంటకు కాదు నీకు రెండో పంటకు కూడా నీళ్ళు వస్తాయి, ఇక నుంచి నువ్వు మొగుల దిక్కు చూడాల్సిన పని లేదు అన్నాడు. వెంటనే ధీమా గారు అయితే ఏమన్నాడంటే, మొగుల దిక్కు ఎందుకు చూస్తా సార్, నీ దిక్కు చూస్తా అన్నాడు. నీళ్ళు కావాలంటే ఇక మొగుల దిక్కు చూడా, నీ దిక్కు చూస్తా అని అన్నాడు. అంత ధైర్యాన్ని అంత ధీమాన్ని ఇవాళ రైతులలో నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఊర్లలో ఒక జీవకళ కనబడుతున్నది. ఇదివరకు బతుకుదామన్న ఆశ కూడా రైతులకు లేకుండే, బతుకుదామనే కోరిక కూడా లేదు, ఆత్మహత్యలు చేసుకున్నారు విపరీతంగా. ఎక్కడ ఇంత కళ కనబడకపోవు, ఊర్లోకి పోతేనే అంతేదో దోడుదోడు గోడుగోడు అన్నట్టే ఉంటుండే, పాడుబడ్డ ఊర్ల తిరిగి అనిపిస్తుండే. ఇవాళ ఏ ఊరికి పోయినా కానీ ఊరి ముందట చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, పల్లె ప్రకృతి వనాలు స్వాగతం పలుకుతున్నాయి, పల్లెలు శుభ్రంగా కనబడుతున్నాయి, మనుషుల ముఖాలలో కొంత జీవకళ కనబడుతున్నది, జేబులలో జర్రంత నగదు కనబడుతున్నది, పంట మంచిగా పండుతున్నది, పండిన పంట అంతా కూడా ప్రభుత్వం కొంటున్నది. కొంటున్న కారణంగా ఇవాళ రైతుల జేబులలో ఇంత నగదు కనబడుతున్నది, రైతుల ముఖాలలో తెలివి కనబడుతున్నది. ఈ తెలివి కోసమే పోరాడినం, ఈ తెలివి ఈ ముఖాన ఈ తెలివి రావాలనే, బతుకు ఇంత తెల్లకు కావాలనే ఊరూరు తిరిగినాం, పాటలు పాడినాం, ఎక్కడెక్కడికో పోయినాం. నేనైతే ఎక్కడ ఆదిలాబాద్ తిరియాని దాకా పోయినా, గోండు గూడాలలో తిరిగినా, రాత్రి పగలు అక్కడే ఉన్నా, అటే తిరుక్కుంటూ అటే వండుకుంటూ అటే మాట్లాడుకుంటూ అక్కడ ప్రజలు చెప్పేటువంటి కష్టసుఖాలు వినుకుంటూ వాటిని పాటలు కట్టుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ తిరుగునాం. ఇవాళ ఆ తిరిగిన తిరుగుడుకు ఒక సార్థకత చేకూరిందని అనిపిస్తుంది. ఆ మాట్లాడిన మాటలు నిజమైన భావన కలుగుతున్నది. ఎందుకంటే మొన్న నన్ను బోనాల కొండాపూర్ పిలిచింది, ఆడ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ. ఆ స్థూపం ఆవిష్కరణకు పోయే ముందు నాకు పోతున్నంతసేపు కూడెల్లి వాగులో నీళ్ళు ఇడిచింది, మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగులో నీళ్ళు ఇడిచిండు. ఇడిచే వరకు ఏంటంటే మొత్తం వాగంతా నీళ్లే కనబడుతున్నాయి, మధ్యలో ఉన్న చెక్ డ్యాంలన్నీ నిండి కనబడుతున్నాయి, చెక్ డ్యాంలన్నీ మంచి నీళ్లతో కనబడుతున్నాయి, ఎటు చూసినా వరి పొలాలే కనబడుతున్నాయి. అక్కడికి పోయి ఆ అమరవీరుల స్థూపానికి మొక్కినాక నాకు పాట యాదికొచ్చింది, అమరుల గురించి పాడిన పాట, సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. అండ్ ఏమని రాసినామంటే, ఆనాడు ఏం రాసినామంటే, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా బతుకుల ఎలుగులై నోళ్లకు, ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీది గట్టి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఏం జోహార్ చెప్పినామంటే, ఏటి పాయల నీటి ఊటలా జోహార్, వస్తున్నంతసేపు ఏటి పాయలు కనబడ్డాయి, నీళ్లు కనబడ్డాయి. ఇవాళ నిజంగా తెలంగాణ ఏటి పాయల నీటితో తెలంగాణ అమరులకు జోహార్లు పలుకుతున్నది. గట్ల మీది గడ్డి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్ అన్నాం. ఇవాళ తెలంగాణలో మీకు ఎక్కడ చూసినా ఈ యాసంగిలో కూడా 54 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. అంటే వరి మొలకల జోహార్ అని ఆనాడు రాసిన మాట ఇవాళ నిజం చేసింది తెలంగాణ.
ఇవాళ నిజం చేసింది తెలంగాణ ప్రభుత్వం, ఇవాళ నిజం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ నిజం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన అడుగుజాడల్లో హరీశన్న. కానీ ఇవాళ ఆ వరి మొలకల జోహార్ మనం అర్పిస్తున్నాం. అది నాకు గొప్ప సంతృప్తిని, ఈ ఉద్యమానికి ఒక సార్థకత చేకూరింది, ఈ ఉద్యమం యొక్క లక్ష్యం నెరవేరింది అని. కనుక ఒక 10 సంవత్సరాలలో ఇంత పని జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, జిల్లాలకు అద్భుతమైన కలెక్టరేట్లు వచ్చినాయి, మంచి పెన్షన్ వస్తున్నది, పేదోళ్లకు జీవనాధారం కల్పించినట్టు పెన్షన్ వస్తున్నది. మొన్న పిడిచేడ కోత ఒక ముసలమ్మ అన్నది, బిడ్డ ఇదివరకు మా ఊళ్ళో పీఎంపీ డాక్టర్ ఉండే, నేను పిలిస్తే రాకనే పోవు, ఈ రాజు డాక్టరు నేను పిలిస్తే రాకపోవు, నా తాన పైసలు లేవని, ఇప్పుడు జర పైసలు నేను పిలవగానే వస్తున్నాడు అన్నది ఆమె. ఇప్పుడు ఆయన ముసలామె పిలవగానే వస్తున్నాడు అట, ఆయన సూదంటే సూదిస్తున్నాడు, గోలంటే గోలిస్తున్నాడు, ఇదివరకు రాకపోవాలి. అటువంటి ఓ ధైర్యం ముసలి వాళ్ళల్లో వచ్చింది, కాలు చేయి వసతి లేని వాళ్ళకి వచ్చింది, బీడి కార్మికులకు వచ్చింది. బీడి కార్మికుల గురించి అంతకుముందు అడిగిన వాడు లేడు, అడిగిన దిక్కు లేదు. ఇవాళ వాళ్ళకు ఒక భరోసా వచ్చింది, పేదవాళ్ళకు ఒక భరోసా వచ్చింది, రైతులకు ఒక భరోసా వచ్చింది, ఒక ప్రశాంతత అనేది ఇవాళ తెలంగాణలో అలుముకున్నది, తెలంగాణ బతుకుల్లో కొంత తెలివి కనబడుతున్నది, సార్థకమైందని అనిపించింది. దీంతోపాటు ఇంకొక విషయం, ఇంతవరకు ఎప్పుడు కూడా పెద్ద సినిమా పాటలు రాసిన వాళ్ళకి, సినిమాలకు పాటలు రాసిన వాళ్ళకి, అట్లాంటి కవులకు ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు, గౌరవం ఇచ్చిండ్రు. కానీ ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళకి, ప్రజా ఉద్యమాల్లో పాటలు పాడుకుంటూ ముందు నడిచిన వాళ్ళకి, కింది నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, అణిచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. ఇది నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఒక రసమై బాలకిషన్, ఇక్కడ రావురుకుల్లో ఒక అణిచివేయబడ్డ సమాజం నుంచి వచ్చినటువంటి వాడు, అణిచివేతకు గురైన వర్గం నుంచి వచ్చి, ఒక దళిత వర్గం నుంచి వచ్చినవాడు, ఉద్యమంలో తిరిగాడు, అటు తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైనటువంటి దోహదం చేశాడు, బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి కూడా గొప్ప సేవ చేసినాడు. ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక గోరె టెంకన్న అద్భుతమైన తెలంగాణ పాటలు రాసినాడు ఆయన. ఆ పాటలన్నీ కూడా మనం ఉద్యమ కాలంలో పాడుకుంటూ తిరిగినాం. ఆ పాటలు గొప్ప ప్రేరణనిచ్చినాయి, ఆయనకు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవం ఇచ్చింది. అట్లనే నేను తిరిగి చైతన్యవంతం చేసిన టీఆర్ఎస్ పార్టీకి కూడా సర్వీస్ అందించినాక నా సేవల్ని గుర్తించి కూడా ఇవాళ నన్ను ఎమ్మెల్సీగా గౌరవించారు కేసీఆర్ గారు. నేను గర్వంగా ఏం చెప్తున్నా అంటే, మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ టీచర్గా మొదలుపెట్టిన నేను నా జీవితాన్ని మళ్ళీ ఎమ్మెల్సీగా ఈ సిద్దిపేట గడ్డ మీద నంగునూరు సభలోనే మాట్లాడడం ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నా. ఆ రోజు ఎమ్మెల్సీగా ఇక్కడనే మొదలవుతున్నా, ఆ రోజు టీచర్గా కూడా ఇక్కడనే మొదలైనా, నా పట్ల ఇంత ప్రేమను పంచిన తెలంగాణ ప్రజలకి, నాకు ఈ గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.